అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. నేనైతే హెల్దీ స్నాక్స్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఎలాంటి ఆయిల్ వాడకుండా, పిండి వాడకుండా అయితే చేశాను. దీన్ని అయితే అవుట్ సైడ్ క్రిస్పీగా, లోపలేం సాఫ్ట్గా ఉంది. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోతుంది. దానికోసం అయితే ఒక మిర్చి కుక్ చేసుకొని పెట్టుకున్న పెసర్లు అండ్ శనగల్ని. ఇవి ఇంకా స్ప్రౌట్స్ లాగా అయితే ఇంకా బాగుంటుంది. నాకు స్ప్రౌట్స్ ఏమి రాలేదు, నేను నార్మల్గా నేను చేసేస్తున్నాను వీటిని అయితే. వీటిని ఫైన్ పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు, లేదంటే కచ్చపచ్చగా అయినా చేసేసుకోవచ్చు. నేను కచ్చపచ్చగా పట్టేశాను. వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులో జీలకర్ర అలాగే ఆమ్చూర్ పౌడరు, పుల్ల పుల్లగా ఉంటుంది కొంచెము, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడరు, కోరియండర్ పౌడరు, అలాగే కోరియండర్ లీవ్స్, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ సన్నగా చాప్ చేసుకున్నవి, తురుముకున్న క్యారెట్, అలాగే తురిమిన పన్నీర్ని కూడా వేసేసుకొని అన్ని మసాలా అంతా బట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. వీటిలో గ్రీన్ చిల్లీ అయినా అవి మొత్తం అయినా వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం అది కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా అలా కూడా వేసేసుకొని చేసేసుకోవచ్చు. ఇంకా మొత్తం పిండి అయితే మిక్స్ చేసుకోవడం అయిపోయింది. వీటిని అయితే కట్లెట్స్ లాగా అయితే చేసేసుకోవాలి. కొంచెం కొంచెం పిండి అయితే తీసేసుకొని నేను వీటిని బేక్ చేస్తున్నాను. అందుకోసమని చెప్పేసి అన్నీ చేసుకొని బేకింగ్ ట్రేలో అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. మిగతా పిండిని కూడా అలాగే చేసేసుకొని అయితే పెట్టేసుకోవాలి. ముందుగానే ప్రీహీట్ చేసుకోవాలి 10 మినిట్స్, 180 డిగ్రీస్లో. అన్నీ అయిపోయిన తర్వాత, అన్నీ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఓవెన్లో పెట్టేసి 180 డిగ్రీస్లో 25 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి. 10 మినిట్స్కి చేంజ్ చేసుకోవాలి. ఇంకో సైడ్ టర్న్ చేసేసుకొని 15 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఓన్లీ కాకుండా ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్తో అలా ఫ్రై చేసుకున్నా అలా కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఆయిల్ లేకుండా చేస్తున్నాను కాబట్టి ఓవెన్లో అయితే బేక్ చేస్తున్నాను. వీటిని ఎలా చేసినా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.